అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రాహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క నైన యహోవా తోడని నీచేత ప్రమాణము చేయించదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండియూ నేను పుట్టిన దేశము దేశమునుండియూ నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను అతడు తన యజమానుని వంటెలలో వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి ఆ రామ్నహ నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకునో నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందునెను అతడు మాటలాడుట ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణము యహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను వంటలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను అందుకే నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమునూ ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తలవంచి యహోవాకు మృక్కి అబ్రాహామను నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనను అంతటా ఆ చిన్నది పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను రిబ్కాకు లాబాననునొక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాటలాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద వంటల దగ్గర నిలిచి ఉండగా లాబాను యహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును వంటలకు స్థలమునూ నేను సిద్ధము చేయించి తిననెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను వంటల గంతలు విప్పి వంటలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్న నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పకమునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చియున్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనాన్యుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్ధకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పెను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామును నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల నిలిచి నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము నీ చేది పోయుదునని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యహోవా నియమించిన పిల్లయ్య గాక అని మనవి చేసుకొంటిని నేను నా హృదయంలో అట్లు అనుకొనుట ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటెలకును నీళ్లు పెట్టదనని చెప్పెను గనుక నేను త్రాగిని ఆమె వంటెలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరణకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్యును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తలవంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి లేని ఎడల అది అయినను తెలియజెప్పుడి అప్పుడు నేనెట్లు పోవలెనో అట్లు పోయేదనగా లాభానును బెతూయేలును ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య యగునుగాకా ఉత్తరమిచ్చిరి అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యొద్ద ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడే నా యజమానిని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదీని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి వంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను ఇస్సాకు బయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయూ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను